ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? చాలా దుర్భరమైన గందరగోళమైన పరిస్థితిలో ఉంది. క్యాపిటల్ లేని చోట ఎవడు పెట్టుబడులు పెట్టడు. చాలా హై కరప్షన్తో కూడుకున్న ప్రభుత్వాలు ఏర్పడిపోయినాయి రెండు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఫ్యాక్టరీ జోలికి వెళ్ళడం మానేశారు. అంటే ఆల్రెడీ వీళ్ళకి చేత కాలేదు, వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కులాన్ని అభివృద్ధి చేసుకున్నారు. రాష్ట్రం మాత్రం సర్వనాశనం అయిపోయి రోడ్డు పడింది. ప్రతి నెల ఒక 2000 కోట్లు 3000 కోట్లు 5000 కోట్లు అప్పు చేస్తేనే ఇప్పుడు జగన్ గారేమో 270,000 ఉద్యోగాలు ఇచ్చాం ఇక్కడ ఉన్న యువతకి అన్నారు. మరి అవి పార్టీ గణిత కాదంటారా? చెప్పారు ఇది అదేనండి, ఆయన పార్టీ బలోపేతం చేసుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. ఆ పోస్టులు ఒకటే 150,000 అయినాయి కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా 5000 రూపాయలు జీతం అని. 5000 రూపాయలు జీతం అంటే రోజుకి ఎంత పడిందండి? అంటే వాడిని వేరే సంపాదన చూసుకోమనే, జనాలను బెదిరించి డబ్బులు వసూలు చేసుకోమనే. అందుకనే వాలంటీర్ అక్రమాలు జరుగుతున్నాయి బయట. మినిమం 10,000 రూపాయలు లేకపోతే ఒక కుటుంబం ఎలా నడిచిందండి? అతను చూపిస్తున్న ఉద్యోగాలు అన్నివే కదా. 4.5 సంవత్సరాలుగా జగన్ గారి పరిపాలన చూసిన ప్రజలు స్టిల్ ఇంకా అలాగే ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా అండి. వాళ్ళు ఇంకా వచ్చి కరెంటు బిల్లు చూసుకోవట్లేదు, మిగతా రెట్లు పెరిగినాయి చూసుకోవట్లేదు, ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు లేవు అవి చూసుకోవట్లేదు. మా ఆటో వాడికి 5,000 ఇచ్చాడు, దానికి 5,000 ఇచ్చాడు. ప్రతి ఓడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని పనులు చేసుకుని బతికి బాగుపడతాం అనే పనులు ఆంధ్రప్రదేశ్ లేదు. ప్రతిసారి చెప్తున్న మాట వై నాట్ 175 అంటారు. మరి అది రీచ్ అవడం ఆయనకు అంత కష్టం కాదేమో అనిపిస్తుంది. అదే కదా వాళ్ళ ధైర్యం, అదే కదా. ఇసుక 5,000 10,000 దొరికే ఇసుక పక్క రాష్ట్రాలకి 50,000 60,000 రూపాయలకి హైదరాబాద్ అయితే, చెన్నైకి 1,00,000 రూపాయలకి అమ్ముకుంటున్నారు. అది అకౌంట్ ఫర్ కాదు, లెక్కలు తేలవు ఇవి. మద్యం చీప్ లిక్కర్లు పిచ్చి పిచ్చి బ్రాండ్లు 50 రూపాయలు పక్క రాష్ట్రాల్లో. ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారు కదా సార్, మీ అంచనా ప్రకారం అంటే మళ్ళీ అధికారం రాదంటారా? ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాలేడండి. ఎందుకు రాలంటే ఈరోజు అప్పులు తీసుకొచ్చి పంచుకుంటున్నారు, కానీ రాష్ట్రంలో ఒక ఇసుక రంగం ఆగిపోవటం, ఇసుక దొరకకపోవటం వలన 15 రంగాలు ఆగిపోతాయి. పనులే అసలు సమాజంలో ముందు పనులు ఎక్కడి నుంచి ఉన్నాయి? పనులు లేవు ప్రజలకి. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జగన్ గారు చేసిన అతిపెద్ద తప్ప. ఇప్పుడు ఆయన ఎందుకంటే మార్గం లేదు అతనికి. చంద్రబాబు నాయుడిని బయట వదిలిపెట్టినా టీడీపీ జనసేన కలిస్తే గెలుస్తారు. మరి వాళ్ళ గెలుపుని ఆపాలంటే నేనేం చేయాలా? ఏదో ఒక వ్యూహం వేయాలి కదా. ఎకరం 100,000 రూపాయలు కొన్నారు, ఈరోజు గజం 100,000 రూపాయలు కమ్ముతున్నారు. ఈ రోజుకి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. ఎన్ని 100,000 కోట్ల వాళ్ళవి? అతను చేసే కరప్షన్ ఆ లెవెల్లో. పిల్లల గురించి చాలా దారుణమైన కామెంట్స్ అనేది చేశారు జగన్ గారు. పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి ఇలా మాట్లాడితే ఆయన కొంచెం డిసప్పాయింట్ అయిపోయి కొంచెం రాజకీయంగా ఏమన్నా బ్యాక్ స్టెప్ వేసే అవకాశం ఉందా అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో పూనం గౌరవంతో తిరిగాడు, పెళ్లిళ్ళు చేస్తున్నాడు, ఇవే కదా. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలా? ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లు కానీ పేరుకే ఒకటే పెళ్ళం. ఎంతమంది ఆడ వీళ్ళందరూ గుండెమి చేసుకొని చెప్పానండి, కాణిపాకం గుడికెళ్ళి నా భార్య తప్ప వేరే స్త్రీతో నాకు ఏ సంబంధం లేదని చెప్పారు, ప్రమాదం చేయమన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ చాలా దుర్భరమైన గందరగోళమైన పరిస్థితిలో ఉంది. మొదటి నుంచి కూడా సరైన నిజాయితీ కలిగిన నాయకత్వం లేకపోవటం వలన ఫెయిల్ అవుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది. ఎట్లాగంటే నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అఫిలియేటెడ్ అయి ఉంటారు, ఏది సొంతంగా అడిగి తెచ్చుకునే పరిస్థితి ఉండదు. ఢిల్లీ హైకమాండ్ ఏం చెప్తే తినే పరిస్థితి. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉంటాం వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ తమిళనాడు నుంచి గౌరవం లేదని చెప్పని సెపరేట్ స్టేట్ కావాలని చెప్పని అన్నాం. చెన్నై యాక్చువల్గా ఆంధ్రాకి రావాలా, చెన్నై సిటీ అనేది ఆంధ్రా కిందకు రావాల్సింది. మీరు సెపరేట్ స్టేట్ అడుగుతున్నారు కాబట్టి క్యాపిటల్ మీరు సొంతంగా డెవలప్ చేసుకోండి, చెన్నై వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పని తిరుపతి మనకిచ్చి, తిరుమల సోమవారం కొండను మనకిచ్చి పంపించేశారు వాళ్ళు. ఆ రోజు నుంచి రోడ్డు మీద పడ్డాం. కర్నూలులో టెంట్లు వేసి రాజధాని నడిపారు. తెలంగాణ ఆంధ్ర ఇద్దరు తెలుగు వాళ్ళే కదా, ఇద్దరు కలిసి ఉండండి అన్నారు. హైదరాబాద్ క్యాపిటల్ చేశారు, అందరు కలిసి తీసుకెళ్ళి హైదరాబాద్ డెవలప్ చేశారు. రాజకీయ నాయకులు కోస్తా జిల్లాలో రాయలసీమలో దోచుకున్న డబ్బంతా తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో పెట్టారు.
హైదరాబాద్ అంతా డెవలప్ అయిన తర్వాత ఈ రెడ్డి కమ్మ రెండు సామాజిక వర్గాలు చేసిన అక్కడ లూటీ ప్రాపర్టీని రియల్ ఎస్టేట్ పెద్ద చేసిన లూటీ పుణ్యవాణి తెలంగాణ వాళ్ళు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని వాళ్ళు ఎలా కొట్టారు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి పడ్డాం మళ్ళీ క్యాపిటల్ లేని రాష్ట్రంగా మళ్ళీ వచ్చి పడింది. ఈ రోజు మళ్ళీ ఏదో తిప్పలు పడి అమరావతి ఒక క్యాపిటల్గా డెవలప్ చేసుకుంటూ వచ్చి కేంద్రం డబ్బిచ్చి ఒక క్యాపిటల్గా డెవలప్ చేస్తే ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని కాదు మూడు రాజధానులు అన్నారు. మాకు ఇప్పుడు ఏ రాజధాని ఉందో మాకు ఎక్కడున్నా కూడా మాకే తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఉంది. క్యాపిటల్ లేని చోట ఎవడు పెట్టుబడులు పెట్టడం చాలా హై కరప్షన్తో కూడుకున్న ప్రభుత్వాలు ఏర్పడిపోయినాయి రెండు కూడా అటు టీడీపీ కానివ్వండి ఇటు వైసీపీ కానివ్వండి. విపరీతమైన కరప్షను కుల రాజకీయాలు వాళ్ళ కులాల డామినేషను కుటుంబ పరిపాలన పుణ్యమా అని చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక బలమైన ఇండస్ట్రీ లేదు. రైస్ మిల్లు టొబాకో వ్యాపారం పసుపు వ్యాపారం పత్తి వ్యాపారాలు తప్ప ఒక మంచి ఫ్యాక్టరీ 10 మంది ఉద్యోగాలు ఇచ్చే ఫ్యాక్టరీలు అంటే లేవు. రాజధాని లేని చోట ఎవరు రారు పెట్టుబడి పెట్టరు. ఈరోజు ఎవడన్నా వేరే ఇంటర్నేషనల్ కంపెనీలు ఎవడైనా పెట్టుబడి పెట్టాలంటే వెంటనే ఇప్పుడు ఎవరు కేటీఆర్ గారు ఇప్పుడు కేటీఆర్ గారు గొప్పతనమా అందరు కలిసి డెవలప్ చేసిన హైదరాబాద్ కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద క్యాపిటల్ సిటీ కాబట్టి ఫ్రీ ల్యాండ్ ఇస్తారు ఫ్రీ కరెంట్ ఇస్తారు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తారు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతారు లేకపోతే చెన్నై వెళ్ళిపోతారు బెంగళూరు వెళ్ళిపోతారు. సెంట్రల్ గవర్నమెంట్ పుణ్యమాని వచ్చిన ఐకే మన సమ్ కార్ల ఫ్యాక్టరీ ఏదో ఉంది కియా అనంతపురం జిల్లాలో బహుశా మీ జిల్లా మీ సొంత జిల్లా పెనుగొండ ప్రాంతంలో ఈరోజు రేట్లు భూమి రేట్లు పెరిగినాయి. ఎకరం 50 లక్షలు అమ్ముతున్నారు ఒకప్పుడు 100,000 రూపాయలు కొనేవాళ్ళు లేరు ఆ ఏరియాలో. ఇప్పుడు వచ్చినప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాడిని ఏ రకంగా అరెస్ట్ చేశారంటే వాడిని దాంట్లో పార్ట్నర్షిప్లు ఏవో మనం ఇంకేదో వాడు ఫ్యాక్టరీ అయితే తమిళనాడు తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. అందరికి తెలిసిన విషయం సెంట్రల్ గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఫ్యాక్టరీ జోలికి వెళ్ళడం మానేశారు. అంటే ఆల్రెడీ వీళ్ళకి చేత కాలేదు కేంద్రం ఇచ్చిన రాయలసీమ ప్రాంతాల్లో ఇచ్చిన ఎగ్జామ్షన్స్ వల్ల కియా ఫ్యాక్టరీ వచ్చింది దాన్ని కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోను అవసరం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్పి తమిళనాడులో మేము ల్యాండ్ ఇస్తాం వచ్చేయండి అని చెప్పన్నారు. నెక్స్ట్ అమెజాన్ బ్యాటరీస్ ఎక్స్పాన్షన్కి వెళ్తామని చెప్పానంటే వాడిని అరెస్ట్ చేశారు. శుభ్రంగా హైదరాబాద్ కేసీఆర్ పిలిచాడు ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నారు. అంటే అటు తమిళనాడు ధర్మేశాడు తెలంగాణ ధర్మేశాడు రాజధాని లేని రాష్ట్రం అయింది రెండు కులాల పరిపాలన 70 ఏళ్ళ నుంచి వాళ్ళు 100,000 కోట్ల అప్పులు చేశారు ఎక్కడ అభివృద్ధి చేయలా వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కులాన్ని అభివృద్ధి చేసుకున్నారు. రాష్ట్రం మాత్రం సర్వనాశనం అయిపోయి రోడ్డు పడింది. ఈరోజు మాకంటే ఒరిస్సా రాష్ట్రం బాగుంది. ఒరిస్సా బీహార్లో మాకంటే వాళ్ళు ఇంకా ఇన్కమ్లో కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్లో కానీ బాగున్నారు. క్రైమ్కి అడ్డ అయిన ఉత్తరప్రదేశ్ ఈరోజు 100,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు యోగి ఆదిత్యనాథ్ వల్ల. ఇక్కడున్న అత్యంత కరప్షన్తో కూడుకున్న ముఖ్యమంత్రులు పుణ్యమా అని చెప్పని ఆంధ్రప్రదేశ్ చూసేవాడు లేడు. డిగ్రీ చదువుకున్న ప్రతి ఓడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితి. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని చెప్పని ఇంకోసారి పూజ చేసుకున్నారు. ఇప్పుడు జనరల్గా మీరేమో ఒరిస్సా బీహార్ బెటర్గా ఉన్నాయని మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. బట్ ఇప్పుడు ప్రాక్టికల్గా వైఎస్ఆర్సీపీ లీడర్లు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి అసలు ఆంధ్ర ద బెస్ట్ పరిపాలన ఉంది ఇక్కడ ద బెస్ట్ పరిపాలన ద బెస్ట్ సంక్షేమం అన్నది ఆంధ్రాలో ఉన్నట్టు ఇంక మరి ఎక్కడా లేదు అన్నది వీళ్ళు చెప్తున్నమాట. ఇది వాస్తవం కాదంటారా? ఇప్పుడు ఇప్పుడు అనేక స్కీమ్స్ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నన్ని స్కీమ్స్ ఏ రాష్ట్రాల్లోనూ లేవు. ఇప్పుడు జగన్ గారు ఇస్తున్న స్కీమ్స్ అవునండి అప్పులు చేసి రాష్ట్రంలో ఉన్న ఆదాయ వనరులతో డబ్బులు జనాలు డబ్బులు పంచితే అది సంపన్న రాష్ట్రం. సంపన్న రాష్ట్రాలు అంటే ఎవరు? తమిళనాడు గుజరాత్ మహారాష్ట్ర. వాళ్ళకి అప్పులు అవసరం లేదు వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయంతో జనాలకు ఏం కావాలో ఇచ్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రతి నెల 1-2 వేల కోట్లు 3 వేల కోట్లు 5 వేల కోట్లు అప్పు చేస్తేనే ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. ప్రతి నెల జీతాలు ఇవ్వాలన్నా పెన్షన్లు ఇవ్వాలన్నా స్కీములు ముందుకెళ్లాలంటే మినిమం 5 వేల కోట్ల అప్పులు చేయాలి. ప్రతి నెలకి చేయాలి అప్పు చేసిన అప్పుడు నడుచుద్ది. అప్పుడు అది గొప్ప రాష్ట్రం అవుద్దండి. ఈ మధ్య వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏదో వచ్చినాయి అన్నారు కదా, ఏ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఒకసారి చూపించమనండి. మీరు మీడియాలో ఉన్నారుగా మీరు చెప్పండి రాముగారు ఈ బలమైన ఇండస్ట్రీ. ఈ మధ్య నేను తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ ఈ 6 నెలల్లో ఒక 20 ఇండస్ట్రీస్ చూశాను మల్టీనేషనల్ కంపెనీలు. ఒక్కడ చూపించిన ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరంలో ఎక్కడన్నా ఒక టన్ను పెట్టిందని దాన్ని మనల్ని మనం మోసం చేసుకుంటే ఎట్లాగండి? సో డెవలప్మెంట్ లేదంటారు ఆంధ్రాలో అంతేనా? ఏ రకమైన డెవలప్మెంట్ లేదండి. డబ్బులు అప్పులు చేసి జనాలకి ప్రభుత్వం డబ్బుతో జనాలకి డబ్బులు పంచి ఓట్లు కొనుక్కుంటున్నారు. సొంత డబ్బులు కాదు ప్రభుత్వ డబ్బులతో పథకాల పేరుతో అప్పులు చేసి ఆ డబ్బు తీసుకొని జనాలకు పంచి ప్రజల దగ్గర ఓట్లు కొనుక్కుంటున్నారు. ఒకప్పుడు జనాలు రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు పథకాల పేరుతో ప్రభుత్వ డబ్బులతో ప్రజలు
ఓట్లు కొనుక్కుంటారో ఆ డబ్బు కూడా అప్పులు చేసి తెచ్చుకోవాలి. సంక్షేమం కిందకి రాదంటారా? ఇప్పుడు ఇప్పుడు అమ్మఒడి కావచ్చు, లేకపోతే చేయూత కావచ్చు, ఇవన్నీ సంక్షేమం కిందకి రాదంటారా? కేవలం ఓట్లు కొండవేనా వీటి ముఖ్య సంక్షేమం? సంక్షేమం కిందకే వస్తుందండి. సామాన్య ప్రజలు చూస్తే సంక్షేమం కిందకే వస్తుంది. సామాన్య ప్రజలు పేదవాడు పేదరికాన్ని అనుభవించి ఎలా సాటిస్ఫై తయారయ్యాడంటే అప్పులు చేస్తే డబ్బున్నోళ్ళు కట్టుకుంటారుగా, అప్పులు చేస్తే ప్రభుత్వ ఆస్తులు లాక్కుంటారు. మాదేం పోయింది, ఇవ్వండి, మీరు ఏడన్నా అప్పు చేయండి మాకు పెట్టండి, మీరు ఎంత తినండి మాకు పెట్టండి. ఇది పేద ప్రజలు ఏర్పాటు చేసుకున్న పాలసీ. ప్రజలకి పని చూపించాలండి, కూర్చోబెట్టి తిండి మేపడం కాదు. తిండి మేపితే రేపొద్దున ఎందుకు కొరగాకుండా తయారైపోతాం? ఈరోజు నిజాయితీ చెప్పండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ఇండస్ట్రీస్ కానీ, పొలాల్లో పనిచేయడానికి వచ్చిన కూలీలు కానివ్వండి, మిగతా చోట్ల చాలా చోట్ల పనిచేస్తున్న వాళ్ళు, ఒకసారి మీరు విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి నిలబడి చూడండి, ఒక అస్సాం, ఒరిస్సా, బీహార్ ప్రాంతాల నుంచి, నార్త్ ఇండియా నుంచి ఎంతమంది వర్కర్లు వస్తున్నారు మన రాష్ట్రాలకి, తమిళనాడుకి, కర్ణాటక, ఆంధ్రాకి, తెలంగాణకి? నిజమా అబద్ధమా? వేల మంది లక్షల మంది ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? తిని కూర్చుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలతో, ఈ సంక్షేమ పథకాలు ఏవైతే మీరు చెప్పారో, ఈ పథకాల్లో 90% ఆఫ్ ది అమౌంట్ భరిస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. పథకాల పేర్లు వేలై, డబ్బిస్తుంది కేంద్రం. రూపాయి కిలో బియ్యం రూపాయికి ఇస్తున్న బియ్యం, దాంట్లో 90% ఆఫ్ ది అమౌంట్ భరిస్తుంది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఆ 10% ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పేరు వేసుకుంటుంది. ఇక్కడ ఇక్కడ రాష్ట్రాల్లో ఇక్కడ పనుల నుండి ఇక్కడ అన్ని దొరికేటట్టయితే పక్క రాష్ట్రాల్లో ఇక్కడికి వచ్చి ఎందుకు పనిచేస్తున్నారు? ఇక్కడ రాష్ట్రాల్లో తిరిగి కూర్చుంటున్నారు, చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళకి నేను అడుగుతున్నాను, సంక్షేమం ఉండి అభివృద్ధి ఉంటే ఒక డిగ్రీ చదువుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో మీరు చెప్పండి. రెండు కంపెనీ పేర్లు చెప్పండి. ఈ డిగ్రీ చదువుకున్నాడండి, ఇంజనీరింగ్ చదివాడు, ఇద్దరికి ఉద్యోగం పలుచాటు దొరుకుతుందని చెప్పండి. ఒక 5 వైజాగ్లో కొంచెం ఫార్మా కంపెనీలు కొన్ని ఉన్నాయి అంతే, అనంతపురంలో కియా ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ఇంతే. ఇక ఎత్తుక్కుంటే మాకు ఇక అన్ని అగ్రికల్చర్ బేస్డే. ఇప్పుడు జగన్ గారేమో 270,000 ఉద్యోగాలు ఇచ్చాం ఇక్కడ ఉన్న యువతకి అన్నారు. మరి అవి పార్టీ గణిత కాదంటారా? ఆయన రీసెంట్ మొన్ననే చెప్పారు ఇది. అదేనండి, ఆయన పార్టీ బలోపేతం చేసుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు. ఆయన పార్టీ బలోపేతం చేసుకోవడం పంచాయతీ సెక్రటరీ లెక్చి పెట్టుకున్నాడు. ఆ పోస్టులు ఒకటే 150,000 అయినాయి కదా, అవే 150,000 అయినాయి కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా 5,000 రూపాయలు జీతం అని. 5,000 రూపాయల జీతం అంటే రోజుకి ఎంత పడిందంటే 150 రూపాయలు పడిందా, 175 రూపాయలు పడిందా? 150 రూపాయలు 175 రూపాయలతో ఎవడు వెట్టి చాకి చేయాలి మనకి? 5,000 రూపాయలకి మీరు ఏ రకంగా పని చేయిస్తారు చదువుకున్నోడిని? అంటే వాడిని వేరే సంపాదన చూసుకోమనే, జనాలను బెదిరించి డబ్బులు వసూలు చేసుకోమనే, ప్రజల్ని వాలంటీర్లు అందరూ కూడా. అందుకనే వాలంటీర్లు అక్రమాలు జరుగుతున్నాయి బయట. వాళ్ళకి సఫిషియెంట్ డబ్బు ఇస్తే ఎందుకు చేస్తారు అలా పనులు? మినిమం 10,000 రూపాయలు లేకపోతే వాళ్ళ కుటుంబం ఎలా నడిచిందండి? అతను చూపిస్తున్న ఉద్యోగాలు అన్నీ ఇవే కదా. వాలంటీర్ల వ్యవస్థ ఎక్కడ వ్యవస్థ ఇది? తన పార్టీ బలోపేతం చేసుకోవడానికి, తన ప్రభుత్వం సుస్థిరం చేసుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ. ఏ 70 ఏళ్ళ నుంచి నడవాలా? వేరే రాష్ట్రాలన్నీ వాలంటీర్ వ్యవస్థతో బతుకుతున్నాయా? ఏ అవి బతకట్లేదా? అక్కడ మనుషులు కదా ఉంది. ఇక్కడ ఒక్కచోటే వాలంటీర్లు ఉంటేనే ఏమైనా అద్భుతాలు జరుగుతున్నాయి ఏమన్నా? కేవలం తన పార్టీ బలోపేతానికి, ఇంటింటి ఇన్ఫర్మేషన్కి, తన డబ్బులు జారవేసుకోవడానికి, తన పథకాలు జారవేసుకోవడానికి పెట్టుకున్న వ్యవస్థ, దానికి ప్రభుత్వం నుంచి జీతాలు ఇప్పిస్తాడు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది చూపించుకుంటాడు. పశ్చిమ ఎన్ని పచ్చి మోసం పక్క రాష్ట్రంలో చేసి మన రాష్ట్రంలో చేస్తేనే పర్వాలా, ఇండియాలో ఇంకెక్కడన్నా చేస్తున్నారా ఈ వ్యవస్థ? ఎక్కడ ఇండియాలో ఎక్కడైనా ఉందా? లేదు. ఎక్కడ రాష్ట్రంలోనూ లేదు. 5,000 రూపాయలు మినిమం పే స్కేల్ ఎక్కడైనా ఉందా? 5,000 రూపాయలు పే స్కేల్ ఎక్కడన్నా అఫీషియల్స్ పే స్కేల్ ఉందా? ఏంటండి ఇదంతా? ఎవరిని మోసం చేస్తే? వినేవాళ్ళు పిచ్చోళ్ళు అయితే చెప్పేవాడు నేను చెప్తాడండి. రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అనేది కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, మతాల పేరుతో డివైడ్ అయింది. నువ్వు ఎంత తప్పైనా చేయి, నా కులపోడు కాబట్టి నిన్ను భరిస్తా, నిన్ను గెలిపిస్తా. నువ్వు ఎంతైనా చెప్పి, నా మతపోడు కాబట్టి నిన్ను భరిస్తా. ఈరోజు ఎస్సీసీ మొత్తం జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. దేనికి ఉన్నారు? ఎస్సీసీ ఉన్న జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కుటుంబం ఎస్సీసీని పోషించింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ పోషించింది రాజశేఖర రెడ్డి గారు. కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలోని ఎస్సీసీలో 98% కన్వర్టెడ్ క్రిస్టియన్ సర్టిఫికెట్లు, హిందూ మాల, హిందూ మాదిగ అని చెప్తారు. మీరు రాయలసీమ నయ్యం అక్కడ కన్వర్షన్ 20-30% ఎస్సీస్లో 98% కన్వర్టెడ్ హిందూ మాల, హిందూ మాదిగ. కేవలం రిజర్వేషన్ కోసమే హిందూ మాల, హిందూ మాదిగ సర్టిఫికేట్ మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు. ప్రతి వాళ్ళు చర్చికి పోతారు. వాళ్ళు ఏమంటున్నారు ఈ రోజున? మా ప్రభు బిడ్డ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఎక్కడ మతం, ఏ దేశంలో మతం తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాలు శాసిస్తారు? మా ప్రభు బిడ్డ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, మీ క్రిస్టియన్లు
సో వాడు తప్పు చేసినా ఒప్పు చేసినా 25 ఎస్సీ పథకాలు పక్కనోడికి డైవర్ట్ చేసినా మేము మా ఊరికి వేసుకుంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. తింటే తిను, తిన్నోడు ఎవడు బాగు పెట్టండి. కరప్షన్ సిబిఐ కేసులోనే, ఈడీ కేసులోనే అయ్యా, చంద్రబాబు నాయుడు మీద 10-15 కేసులున్నాయా, స్టే ఆర్డర్ మీద నెట్టుకొస్తున్నాడంటే తిన్నోడు ఎవడండి, తింటే తినండి మావు పెట్టండి. ఇట్లా ఇది ఆంధ్రప్రదేశ్ బతుకులు. నువ్వేమన్నా అప్పులు చేసుకో మావు పెట్టు, ఏడన్నా అప్పులు తీసుకురా మావు పెట్టు, నెక్స్ట్ జనరేషన్స్ పాడైపోతాయా ఈ అప్పుల వలన అంటే అవి ఏమన్నా పోనీ ఈ రోజు మాకు గడిచిపోతుంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఇప్పటికీ ఆ ఆలోచన అలాగే ఉందంటారా? ఈ 4.5 సంవత్సరాలుగా మీరు చెప్పిన పాయింట్ ప్రజల్లో 4.5 సంవత్సరాలుగా జగన్ గారి పరిపాలన చూసిన ప్రజలు స్టిల్ ఇంకా అలాగే ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అట్టడుగు పేద వర్గాలు ఖచ్చితంగా వాళ్ళ పథకాలే చూసుకుంటున్నారు. వాళ్ళు ఇంట్లో వచ్చి కరెంటు బిల్లులు చూసుకోవట్లేదు, మిగతా రేట్లు పెరిగినాయి చూసుకోవట్లేదు, ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు లేవు అవి చూసుకోవట్లేదు, మా ఆటోడికి 5,000 ఇచ్చాడు, దానికి 5,000 ఇచ్చాడు, ప్రతి ఓడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఎంత డబ్బులు పడుతున్నాయి, ఏ నెలలో పడుతున్నాయి చూసుకునే పరిస్థితులు ఉన్నారు. పనులు చేసుకుని బతికి బాగుపడతామని పనులు ఆంధ్రప్రదేశ్ లేదు. ప్రభుత్వం ఏదో పడేస్తుంది తీసుకోవడం, ఓ మొత్త తిని ఎలక్షన్లో డబ్బులు ఇస్తే ఓట్లు వేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు. అందరు లేరండి, మధ్యతరగతి తిరిగి ప్రజలు కడుపు కాలిపోయి ఉన్నారు. అట్టడుగు పేద వర్గాలు ఏదో కొంతమంది పథకాలు తీసుకునే వాళ్ళు కొంత వేస్తారు. ఎస్సీస్లో క్రిస్టియన్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే వేస్తారు. ముస్లింస్ యాంటీ బీజేపీ, చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీతో ఉన్నారు కాబట్టి మేము వెయ్యం. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి 20 మంది ఎంపీలు బీజేపీకి సపోర్ట్ చేసి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మెడ ఉంచుతానని చెప్పాడు ప్రత్యేక హోదాకి. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా పర్వాలా, అంతే తప్ప పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నాడు కాదు వెయ్యం, డైరెక్ట్గా ఉన్నాడు కాదు వెయ్యం, చంద్రబాబు నాయుడు బీజేపీతో డైరెక్ట్గా ఉంటాడు కాదు వెయ్యం, మాకు బీజేపీ ప్రత్యామ్నాయం కావాలి కాబట్టి వాళ్ళు జగన్కి వేస్తారు ముస్లింస్ ఎక్కువ శాతం. ఇట్లా ఆయన కొన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం ఏ పాపాలన్నా చేయి, ఏ తప్పులన్నా చేయి, మా ఓడిని మేము కాపాడుకోవాలని వాళ్ళు కాపాడుకుంటారు అతన్ని ఆటోమేటిక్గా. ఈ నాకు ఒక ఆల్రెడీ అతనికి కాంగ్రెస్ పార్టీ వల్ల బలమైన ఓట్ బ్యాంక్ తయారై ఉంది. ఆ ఓట్ బ్యాంక్ ఇంకొచ్చి డబ్బులతో కొనుక్కుంటే, జనాన్ని కొనుక్కుంటే మళ్ళీ గెలిచేస్తాను, ఆ నమ్మకంతో ఆయన ఉన్నాడు. గెలిపే జయంగా, అధికారమే జయంగా ముందుకు పోతున్నారండి. ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎవరికి పట్టదు. ఇప్పుడు మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్ అన్ని బేస్ చేసుకుంటే ఆయన ప్రతిసారి చెప్తున్న మాట వై నాట్ 175 అంటారు, మరి అది రీచ్ అవడం ఆయనకు అంత కష్టం కాదేమో అనిపిస్తుంది. అదే కదా వాళ్ళ ధైర్యం, అదే కదా. కానీ అట్ట ఈ మధ్యతరగతి కుటుంబీకులు, మిడిల్ క్లాస్ ఉంది కదా, మిడిల్ క్లాస్ కడుపు మండిపోయి ఉన్నారు కదండి. ఇసుక 5,000-10,000 దొరికే ఇసుక పక్క రాష్ట్రాలకి 50,000-60,000 రూపాయలకి హైదరాబాద్ అయితే, చెన్నైకి 1,00,000 రూపాయలకి అమ్ముకుంటున్నారు. అది అకౌంట్ ఫర్ కాదు, లెక్కలు తేలవి. మద్యం చీప్ లిక్కర్లు, పిచ్చి పిచ్చి బ్రాండ్లు 50 రూపాయలు పక్క రాష్ట్రాల్లో, ఇక్కడ 200 రూపాయలు అమ్ముతున్నారు, అవి అకౌంట్ ఫర్ అవ్వవు. అనేక రకాలుగా మధ్యతరగతి కుటుంబీకులు ఇల్లు జరగట్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కడుపు కాలిపోయి ఉన్నారు. రేపు ఓట్లు లేవు, ఓట్లు లేదు జగన్మోహన్ రెడ్డికి, ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపడుతుంది. జనసేన టీడీపీ పార్టీ ఇద్దరు కలిస్తే తనకి ఇబ్బందే. ఉద్యోగస్తులు ఎవరి వైపు ఉన్నారు స్టిల్? ఇంకా జగన్ గారిని, జగన్ గారి వైపే ఉన్నారా? ఉద్యోగస్తులు లేకపోతే వాళ్ళు కూడా ఏమన్నా ఆలోచన మారే పరిస్థితి ఉందా? ఉద్యోగస్తుల్లో కూడా ఎస్సీస్, ముస్లింస్ వాళ్ళ కొంత ఓట్లు పడతాయండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక ఏ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడతాయి? ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారు కదా సార్, మీ అంచనా ప్రకారం అంటే మళ్ళీ అధికారం రాదంటారా? ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాలేడండి ఆయన, జగన్ గారు రారు. రారు ఎందుకు రారంటే, నాకంటూ సొంత ఓట్ బ్యాంక్ ఉన్నా ప్రజల నుంచి అనుకూలత ఉండాలి, రాష్ట్రంలో ప్రజల నుంచి అనుకూలత లేదు ఆయనకి. ఆయన యొక్క ఆయన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పరిపాలనకి ఇతనికి సంబంధం లేదు. ఆ రోజు సంక్షేమము, అభివృద్ధి అన్నీ జరిగినాయి. ఈరోజు అప్పులు తీసుకొచ్చి పంచుకుంటున్నారు, కానీ రాష్ట్రంలో ఒక ఇసుక రంగం ఆగిపోవటం, ఇసుక దొరకకపోవటం వలన 15 రంగాలు ఆగిపోతాయి. వడ్రంగోడు, ఎలక్ట్రీషియన్లు, మార్పులు వేసేవాడు, బేల్దారి మేస్త్రులు, 15 రంగాలు ఆగిపోతాయి. వాళ్ళందరూ ఎలా బతకాలా? పనులు అయ్యి అసలు సమాజంలో ముందు పనులు ఎక్కడి నుంచి ఉన్నాయి? పనులు లేవు ప్రజలకి. ప్రజలు అసంతృప్తి వచ్చింది ప్రభుత్వం మీద. సో రేపు అది ఎదురు తిరుగుతుంది. అతని లెక్క ఏంటి, నాకు మినిమం ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి, నాకు ఇంకొక 5%-6% యాడ్ అవుతాయి, నేను బయట పడిపోతాను. అందుకోసమే ఆయన నియోజకవర్గానికి 100 నుంచి 150 కోట్లు ప్లాన్ చేసుకుంటున్నాను. అది అట్లా ప్లాన్ చేసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే ఓడిపోతామనే భయం అతనికి ఉంది, అతనికి సర్వే రిపోర్ట్ ఉంది. అందువలనే చంద్రబాబు నాయుడు ఈ లాస్ట్ నిక్ ఆఫ్ మూమెంట్ 4 ఏళ్ళు వదిలిపెట్టి ఈరోజు జైలు వేయడానికి కారణం అదే. వీళ్ళందరూ మాస్టర్ బ్రెయిన్ అతనే కాబట్టి, అతన్ని కంట్రోల్ చేయగలిగితే నేను ఎలక్షన్ చేసుకోగలుగుతాను.
ఎవరైనా సరే ప్రత్యర్థిని ఎవడో తప్పు చేసినోడు ఉంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాడిని కేసులు పెట్టి జైల్లో వేస్తారు. వేస్తే ఎలక్షన్ రోజు ప్రజలు మర్చిపోతారు, సానుభూతి రాదు. ఎలక్షన్ రోజు మర్చిపోతారు. ఎలక్షన్ ముందు ఎవడో వేస్తాడా శత్రువుని ఎవడన్నా? వాడిని ఎలక్షన్ ముందు చేసి వాడి సానుభూతి మనం తెచ్చిపెట్టాం కదా అనవసరంగా తీసుకొచ్చి వాడికి. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జగన్ గారు చేసిన అతిపెద్ద తప్ప? అతిపెద్ద తప్ప అన్నో అంటే ఆ పార్టీ పరంగా ఆ పార్టీకి ఎఫెక్ట్ అవుతను. ఇప్పుడు ఆయన ఎందుకంటే మార్గం లేదు అతనికి. చంద్రబాబు నాయుడిని బయట వదిలిపెట్టినా టీడీపీని జనసేన కలిస్తే గెలుస్తారు. మరి వాళ్ళ గెలుపుని ఆపాలంటే నేనేం చేయాలా? ఏదో ఒక వ్యూహం వేయాలి కదా. అందుకనే మాస్టర్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నాడో ఆ మాస్టర్ బ్రెయిన్ నేను ఆపాను, కంట్రోల్ చేశాను. రెండు నెలలు మూడు నెలలు లోపల పెడితే ఎలక్షన్ గురించి వదిలేసి జనం అంతా ఆయన బెయిల్ గురించి దాంట్లో పడిపోతారు కదా జనం అంతా. నేను ఈ క్యాండిడేట్ని ఎవరిని పెట్టుకోవాలా, డబ్బులు ఎలా సరఫరా చేసుకో, నా పని నేను చేసుకుంటాను. వాళ్ళకి టైం ఇవ్వను, నా శత్రువుకి ఎలక్షన్ చేసుకోవడానికి నేను టైం ఇవ్వను. అది జగన్మోహన్ రెడ్డి స్కెచ్. లేకపోతే ఎవడు కూడా ప్రత్యర్థిని శత్రువుని అపోనెంట్ని ఎవడు కూడా ఎలక్షన్ ముందు ఇబ్బంది పెట్టడు. ఎలక్షన్ ముందు ఇబ్బంది పెట్టి వాడి సానుభూతి ఎవడు తెచ్చిపెట్టడు. అతనికి కాన్బట్టి పొజిషన్ అయ్యి గెలుపు ఇక రాదు, చివరి నిమిషంలో మనకు గెలుపు రాదు, ఓడిపోతానని అనుమానం వచ్చింది కాబట్టే అతను ఈ సీరియస్ నిర్ణయం తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడుతో సరిపెట్టడు, లోకేష్ మీద వెళ్తాడు, రేపు అవసరమైతే పవన్ కళ్యాణ్ మీద వెళ్తాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి పేరు వినబడుతుంది. పవన్ కళ్యాణ్ లాక్ వస్తాడు, ఎందుకంటే వీళ్ళిద్దరి మీద బురద ఉంది. చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి బురదలు ఉన్నాయి కరప్షన్ అని చెప్పని. పవన్ కళ్యాణ్ రూలింగ్ లో లేడు, అతని మీద ఏ బురద లేదు. అతను కూడా బురదలో తీసుకొస్తాడు, ముందు అపవాదం వేస్తాడు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఈ డబ్బులతో ఆయన పలాన చోట ప్రాపర్టీలు కొనుక్కున్నాడు, పలానా దేశంలో కొనన్నాడు, పలానా చోట ఇంకో చేశాడు. ముందు అపవాదం వేస్తా, ముందు ప్రజల్లో డిస్టర్బెన్స్ వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ కూడా కరప్షనేరా? మన జనం మౌలోలు కాదు కదా, సామాన్య జనం కాదు. దొంగనేమో మంచోడి కింద లెక్కేస్తారు. మంచోడి మీద పొరపాటు ఎవడన్నా చిన్న బురద తల్లాడంటే, చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ఇచ్చాడంటే ఎంత ఇచ్చాడంటాడు, అదిగో పులిటి ఇదిగో తోక అంటారు. మన రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి రాజకీయ నాయకులు ఉంటారండి. ప్రజలు సరిగ్గా లేనప్పుడు ప్రజల్లో నైతిక విలువలు చచ్చిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నైతిక విలువలు లేవు. డబ్బు ఎలక్షన్ రాగానే ఎవడెవరి ఏ పార్టీ ఎంత ఇస్తుంది నాకు ఇంటికి డబ్బులు, ఏ డబ్బులు తీసుకుని ఏ ప్రకారం లెక్కలేసుకోవాలనే స్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు. మీరు గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకు పోతే ఇంటింటికి డబ్బులు ఇవ్వాలి, డబ్బు నోటి ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వాలి. ఓకే, సంపన్నుడి ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే వాడు బయటకు వచ్చి అడుగుతారు నాకు డబ్బులు ఇవ్వలేదు ఏంటండి. అంత దిగజారింది ఆంధ్రప్రదేశ్, దిగజారింది అక్కడికి. సో వీళ్ళ ప్రజల యొక్క విధానాన్ని బట్టి రాజకీయ నాయకులు ఇన్ని పిచ్చి విషయాలు వేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసిన అట్లాగే వేషాలు వేశాడు. అతను ఒక బాధ్యత కలిగిన క్యాపిటల్ డెవలప్ చేసుకోమనంటే 36 తప్పులు చేశాడు అతను. ఈరోజు మా గుంటూరు నుంచి క్యాపిటల్ సిటీకి పాత రోడ్లే, కొత్త రోడ్లు లేవు మాకు ఎవరికి కూడా. ఇంకా అతనే అభివృద్ధి చేసినట్టు 2,50,000 కోట్ల అప్పులు చేశాడు ఆయన. ఈరోజు ఈయన గారు 5,00,000 కోట్ల పైన అప్పులు ఈయన చేశాడు. ప్రజల యొక్క విధానాన్ని బట్టి రాజకీయ నాయకులు ఉంటారండి. ప్రజలలో మార్పు రానంతగా ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కావచ్చు, లేకపోతే ఆయన మీద ఉన్న ఇప్పుడు అనేక కేసులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, ఫైబర్ గ్రిడ్ అన్నారు, లేకపోతే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్, ఈ కేసులన్నీ కూడా జస్ట్ ఒక అంటే ఆయన చేసిన పనులు, ఆయన చేసిన అవినీతి వల్ల ఆయన అరెస్ట్ అయ్యాడు తప్ప ఇందులో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు, కక్షపూర్వతం లేదన్నది మన సజ్జల గారు చెప్పిన మాట. అంటే చంద్రబాబు నాయుడు గారు కరప్షన్ చేశాడు, 8,000 కోట్లు కరప్షన్ చేశాడు అన్నది 2019 ఎలక్షన్స్కే జగన్మోహన్ రెడ్డి గారు బుక్ రిలీజ్ చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద రిలీజ్ చేశారు 100,00,000 స్కామ్లు అని చెప్పని. వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద రిలీజ్ చేశారు. మరి 2019 అధికారంలోకి వచ్చాక 4.5 ఏళ్ళు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? 4.5 ఏళ్ళు పట్టిందా? నువ్వు పుస్తకాన్ని ఆరోజు రిలీజ్ చేశావు కదా, ఎక్కడెక్కడ ఏ రూపాయి ఎంత తిన్నారన్నది నువ్వు ఎలక్షన్ ముందు ఒక పుస్తకం రిలీజ్ చేశావు కదా. ఆ పుస్తకాన్ని ముందు పెట్టి కేసులు ఫైల్ చేసి 4.5 ఏళ్ళు టైం ఎందుకు తీసుకున్నావు నువ్వు? అంటే రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి, కమ్మారెడ్డి రెండు కులాలు ఇద్దరు తోడు దొంగలేనండి. దెందు దొందే ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టిందని, ఉంటే నువ్వు ఉండు లేకపోతే నేను ఉంటా, ఇద్దరు మైనారిటీ కులాలనే. డెమోక్రసీలో మెజారిటీ రూల్ చేయాలా, మెజారిటీ ఎవరు? కాపులు, బీసీలు, ఎస్సీలు. తింటుంది ఎవరు దోచుకొని తెలంగాణలో దొరలు ఎలమ దొరలు ఆడయ్యారు, ఇక్కడేమో కమ్మో రెడ్లు తింటున్నారు. కాబట్టి మనిద్దరం ఒక అండర్స్టాండింగ్తో ఉండకపోతే ఈ పేద కులాలు రూలింగ్లోకి వస్తాయి, మన ఇద్దరిని తరిమేస్తాయి. సో ఇద్దరు ఒక క్లారిటీతో ఉండాలి, మొదటి నుంచి క్లారిటీతోనే ఉంటారు ఇద్దరు కూడా, ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారు.
బాలకృష్ణ కాల్పులు జరిపిన కేసులో రాజశేఖర రెడ్డి ప్రొటెక్ట్ చేశాడు. రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఇష్యూస్ వచ్చినాయి గతంలో. రాజశేఖర రెడ్డి సీఎం అవ్వకముందు చాలా విషయాలు చంద్రబాబు నాయుడు దాచిపెట్టాడు బయటకు రానికుండా. ప్రజారాజ్య పార్టీ బలంగా వెళ్తే ఆ రోజు టీవీపీ రామచంద్రరావు మధ్యలో ఉండి రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడికి మీ ఇద్దరు కలిసి జాతర సహా ఒక అండర్స్టాండింగ్తో పనిచేసుకోకపోతే చిరంజీవి రేపు పవర్లోకి వచ్చాడంటే అతిపెద్ద చేత అది. రూపాయికి 20 పైసలు 22% జనాభా ఉన్నారు. వన్స్ వాళ్ళు పవర్లోకి వస్తే వాళ్ళతో బీసీఎస్సీలకి వెళ్ళిపోతుంది పవర్. మీ ఇద్దరు మళ్ళీ ఇళ్ళకెళ్లాల్సి వస్తుంది. మీ ఇద్దరు కలిసి పని చేసుకోండి అని చెప్పి ఒక అండర్స్టాండింగ్తో పని చేసుకున్నారు. ఇద్దరు కలిసి కామన్ శత్రువు ప్రజారాజ్యమే వాళ్ళకి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇద్దరుగా క్లారిటీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి కంఫర్టబుల్ శత్రువు ఎవరో చెప్పండి. సేఫ్ శత్రువు ఎవరు? చంద్రబాబు నాయుడే. ప్రజా పవన్ కళ్యాణ్ కాదు, బీజేపీ కాదు. 2% ఉన్న కమ్మకులం అతను ఏం చేయలేదు. అతను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు తప్ప వాళ్ళే ఇతనే ఇబ్బంది పెట్టలేరు వాళ్ళు. సో చంద్రబాబు నాయుడే అపోనెంట్ గా ఉండాలని కోరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. పైపించి రెండు కులాలకు అండర్స్టాండింగ్ ఉంది కదా. 4 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు మీ కేసులు పెట్టుంటే టీడీపీ పార్టీ ఏమయ్యేది? బలహీనపడేది. టీడీపీ పార్టీ బలహీనమైతే ఆంధ్రప్రదేశ్లో వ్యాక్యూమ్ ఏర్పడుతుంది, శూన్యత ఏర్పడుతుంది, రాజకీయ శూన్యత. సో రాజకీయ శూన్యత ఏర్పడితే ఎవరు బలోపేతం అవుతారు? జనసేన పార్టీ. జనసేన పార్టీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ. కాంగ్రెస్ కొలాప్స్ అయ్యింది. నెక్స్ట్ నేషనల్ పార్టీ ఎవరు? బీజేపీ. వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కదా, జనసేన బీజేపీ, వాళ్ళిద్దరు వచ్చి బలోపేతం అవుతారు. వన్స్ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఈడి కేసులు కూడా బయటికి, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పంపేస్తుంది. చంద్రబాబు నాయుడు ఏమో జగన్మోహన్ రెడ్డి లాభాలు దోశాడు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి బీజేపీ ఎంటర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాభాలు వస్తాయి. ఆటోమేటిక్ రాష్ట్రంలో ఎవరు మిగులుతారు? జనసేన బీజేపీ మిగులుతారు. కడుపు కనం తినోడు ఇవ్వడం చేస్తా? జగన్మోహన్ రెడ్డి తెలివినోడి తప్పని చేస్తాడా? ఈరోజు తెలంగాణలో బీజేపీ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్కి వచ్చింది. కారణం ఎవరు తెలుసా? కేసీఆర్. కేసీఆర్ తెలుగుదేశం పార్టీని అణిచివేసి ఆ పార్టీ లేకుండా చేశాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమైన నాయకులు అందరం తీసేసుకున్నాడు. దానివల్ల తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు బలహీనపడింది. ఆ రెండు బలహీనపడటం వల్ల బీజేపీ పెద్ద అయింది అక్కడ. అంతే తప్ప బీజేపీ బలం ఉంది కాదు. బండి సంజయ్ వచ్చిన తర్వాత ఊపు పెరిగింది. కానీ టీడీపీ, కాంగ్రెస్ బలహీనం అవ్వటం వలన ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేసుకోవడానికి బీజేపీ వచ్చింది. ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? పొరపాటు చేయి. చంద్రబాబు నాయుడు ఉంటేంతకాలం ఆయన సేఫ్గా ఉంటాడు. టీడీపీని కంట్రోల్ చేయగలుగుతాడు, రాష్ట్రాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాడు. అతిపెద్ద జాతి అయిన కాపులు, ఈ పేద కులాల రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ వచ్చాడంటే అతనికి ఇబ్బంది. ఏ రోజుకైనా థ్రెట్టే. బీజేపీ వస్తే ఇప్పటికైనా థ్రెట్టే. సో చంద్రబాబు నాయుడిని చావనేవుడు, బతకనేవుడు, త్రిశంకు స్వర్గం ఉంచుతాడు. అటు కొలాప్స్ అవ్వనేవుడు, పైకి పెరగనేవుడు, మధ్యలో ఉంచుతాడు. ఈ కేసులు ఈ రోజు కూడా, ఈ కేసులు కూడా పెట్టేవాడు కాదు. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవకపోతే కేసులు పెట్టేవాడు కాదు. ఓకే, వాళ్ళిద్దరు కలుస్తారు. అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడో పార్టీలో ఉందో, ఎప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలా? పవన్ కళ్యాణ్ గారే మరి తెలిసి చేశాడో తెలియ చేశాడో తెలీదు, తన పార్టీని నష్టపరుచుకుంటూ విప్పడం మీటింగ్లో మొదలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డిని కొట్టాలంటే అన్ని పార్టీలు కలవాలా, అందరినీ కలుపుకుంటా ఓట్లు చేయాలని ఇవ్వను. ఇతర ఆ మాట మాట్లాడటం వల్ల తెలుగుదేశం పార్టీ నాయ అధినాయకత్వం వాళ్ళ క్యాడర్కి, అతనే వచ్చి మనతో కలుస్తున్నాడు, మీరు జనసేనకి వెళ్ళి ఏం చేస్తారా? ఏడుంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటా, డబ్బులు ఇస్తాం మీకు ఏం కావాలో, జనసేనలో మిమ్మల్ని ఒకటి కాపలా కాస్తాడు. అతనే వచ్చి మనతో జాయిన్ అవుతున్నాడు, సో మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి పార్టీ కాపాడుతున్నారు. ఓకే, ఈరోజు చంద్రబాబు నాయుడు జైల్లో పంపించారు. చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పార్టీ డిస్టర్బెన్స్ లో వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ గా. లోకేష్ కంట్రోల్ చేయలేడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వెంటనే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడో, ఇద్దరు కలిసి ఎలక్షన్ పోతున్నామని, మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోయింది టీడీపీలో. మళ్ళీ ఒక బలమైన పార్టీ వచ్చి మనతో కలుస్తుంది అనగానే టీడీపీలో ఉన్న గందరగోళం అంతా మళ్ళీ అయిపోయింది. వాళ్ళ పార్టీ సెక్యూర్ కాపాడుకోవడానికి ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఉపయోగపడుతున్నాడు. ప్రతిసారి అది ఆయన తెలిసి చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు తెలియదు, కానీ తన పార్టీ బలహీనం అయిపోతుంది, వాళ్ళ పార్టీ మాత్రం సుస్థిరం అవుతుంది. గతంలో 3 సార్లు బీజేపీ పార్టీ కాపాడింది, తెలుగుదేశం పార్టీ ప్రతి ఎలక్షన్ లో గెలిపించింది. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్, 2014లో పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డాడు, ఈ రోజు మళ్ళీ ఉపయోగపడుతున్నాడు. మళ్ళీ ఆయనకేం లాభం వచ్చిందో తెలియదు. చివరికి ఆయన్ని ఎంతవరకు ఆయన తిన్నిస్తారో, ఎంతవరకు గుర్తింపు ఉంటుందో తెలియదు, కానీ జరిగేది అది. ఇందాక మీరు అడిగిన దానికి చెప్తున్నాను, కమ్మ రెడ్డి ఈ రెండు కులాలు అధికారం అనుభవించిన కులాలు, డబ్బు సంపాదించిన కులాలు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఒక అండర్స్టాండింగ్తో ఉంటారు, ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తారు, ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున వీళ్ళిద్దరు కలుస్తున్నారు బీజేపీ ద్వారా, ఇద్దరు కలవనికుండా చూద్దాం చూశాడు అవల. వీళ్ళిద్దరు కలిస్తే నేను ఓడిపోతాను, నేను ఓడిపోతున్నాను కాబట్టి కొత్త వ్యూహాన్ని వెయ్యాలి అని, ఆ కొత్త వ్యూహంలో భాగంగానే అప్పటికప్పుడు కేసులు తెర మీద తీసుకొచ్చి
ఆయన పేరు తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసి లాభం చేశారు. ఇప్పుడు ఈ అరెస్ట్ కానీ ఇప్పుడు ఈ పెడుతున్న ఈ కేసులన్నిటి ఈ మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం బీజేపీ కన్నుసన్నల్లోనే జరుగుతుంది. బీజేపీ పార్టీ బ్యాక్ ఎండ్ నుండి జగన్ గారితో ఈ పనులన్నీ చేయిస్తున్నారని ప్రధానంగా ఇప్పుడు వినబడుతున్న మాట సార్. ఇందులో బీజేపీ పాత్ర లేదంటారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అంశం? ప్రధానమైన మాట ఇవన్నీ తీసుకొస్తుంది కమ్మ సామాజిక వర్గమేనండి, వాళ్ళ చేతిలో ఉన్న మీడియానేనండి. బయట ఎవడు మాట్లాడండి విషయాల్ని. బీజేపీ లేదంటారు, హస్తం లేదంటారు? బీజేపీ హస్తం ఏంటంటే మమ్మల్ని ప్రతిసారి వాడుకొని మమ్మల్ని రోడ్డు మీద పెట్టాడు, మమ్మల్ని మోసం చేశాడు, అన్యాయం చేశాడు అనే కోపం వాళ్ళకు ఉంది. ఆ కోపంతో చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు మళ్ళీ రేపు మీ ఎన్డీఏలో నేను చేరతాను, మీరు రండి కలిసి వెళ్దామని చెప్పిన అన్నా కూడా అతనికి నో, నిర్విద్ధంగా నో, నీతో మాకు వద్దు, నువ్వు వెళ్ళిపో, నీతో మీకు ప్రయాణం చేయలేము అని చెప్పి పంపించేశారు. వాళ్ళ కోపం అక్కడితో పోయింది, ఇంకా సంబంధం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అది అడ్వాంటేజ్గా వాడుకున్నాడు. బీజేపీకి టీడీపీ మీద ఉన్న కోపాన్ని, సార్ అతను చాలా కరప్షన్ చేశాడు, మీరు నాకు సహాయం చేయండి, నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వండి, ఎలక్షన్లో నేను గెలిస్తే అతను చేసిన కరప్షన్ కేసులు బయటికి తీసుకొచ్చి నేను ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పని ఢిల్లీ వాళ్ళకి ప్రామిసులు చేశారు. ఢిల్లీ వాళ్ళు ఇతను ఎప్పుడు అడగల, ఇతనే వాళ్ళకి ప్రామిసులు చేసి 2019 ఎలక్షన్స్ సిస్టమేటిక్ ఎలక్షన్స్ జరిగేటట్టు చేసుకొని, ఎందుకంటే చీఫ్ సెక్రటరీని పక్కన పెట్టారు, ఐఏఎస్ ఐపీఎస్ఎల్ పక్కన పెట్టారు. 2 నిమిషాలు విజయసాయి రెడ్డి మెయిల్ పెడితే చాలా ఎలక్షన్ కమిషన్కి వెంటనే పక్కన పెట్టేవాళ్ళు. అది బీజేపీ తెలియకుండా జరిగినాయి అన్నీ కూడా. ఆ రోజు ఎలక్షన్ సజావు జరిగినట్టు చేసుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. అంతవరకే వాళ్ళ పాత్ర కానీ నువ్వు రోజు పోయి కేసులు పెట్టవా, 4 ఏళ్ళ నుంచి కేసులు పెట్టకపోతే బీజేపీ ఊరుకుంటుందా జగన్మోహన్ రెడ్డిని? కేసులు పెట్టబోయా అని చెప్పినప్పుడు 4 ఏళ్ళ నుంచి కేసులు పెట్టకపోతే ఊరుకుంటుందా? బీజేపీ పార్టీ ఇంతసేపు ఆలోచించదు, ఇతన్ని మేము ఇతను కలుపుకోం. పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు అడిగాడు, మన ముగ్గురం కలవంది జగన్ కొట్టలేమండి, మీరు కూడా కలుపుకొచ్చారు, టీడీపీ కలుపుకుందాం అన్న కూడా అతనికి కూడా మొహమాటం లేక నో అని చెప్పారు తప్ప వాళ్ళు వాళ్ళ పాత్ర అంతవరకే. ఈ రోజున కేసులు ఫైలింగ్ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంతమే, కానీ దాన్ని సృష్టిస్తుంది కమ్మ సామాజిక వర్గం. బీజేపీ లేకుండా జరిగిందా, బీజేపీ లేకుండా జరిగిందా అంటే బీజేపీని ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తే చచ్చినట్టుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టకుండా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళని లాగాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంత అమాయకులేం కాదు, అంతకుముందు ఉన్న వాజ్పేయి అద్వానీ కాదు, ఇప్పుడు అక్కడ ఉంది నరేంద్ర మోడీ అని అమిత్ షా ఉన్నారు. హనుమంతుడు ముందు కుప్పి గంతులేసినటువంటి ఇట్లాంటి పనులను వాళ్ళ దగ్గర చేస్తే ఇంకా వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తారు అనవసరంగా. వాళ్ళు ఏ రోజు ఇలాంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే పరిస్థితిలో ఉంటే గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పనిచేసిన వాళ్ళందరినీ కొట్టి చంపించిందండి మమతా బెనర్జీ. ముస్లిం శాత మమతా బెనర్జీ పని తీహార్ జైలు పంపించాలా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే? చేశారా? ఒక్క కేసు ఫైల్ అయింది ఇంతవరకు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టాలు ఇవి, రాజధాని ఇక్కడ ఉంచాలా, వైజాగ్ పంపించుకోవాలి, మీ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకునే విషయాలు ఇవన్నీ కూడా. దాన్ని కేంద్రం అవసరం వచ్చినప్పుడు వాడుకోవటం, ఇష్టం లేనప్పుడు తిట్టడం, ఇవన్నీ అతి తెలివితేటల రాజకీయాలు అంటారు వీటన్నిటిని కూడా. ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు కరప్షన్ ఇన్వాల్వ్, చంద్రబాబు నాయుడు హైయెస్ట్ కరప్షన్ ఉంటుంది అందరికంటే. జగన్మోహన్ రెడ్డి పచ్చిగా ఓపెన్గా కరప్షన్ చేస్తున్నాడు, ఎందుకంటే ఎక్కువ కరప్షన్ ఉంటుంది చంద్రబాబు నాయుడు, స్మూత్గా లో ప్రొఫైల్లో ఉంటుంది. మూడో మనిషి దొరకం కూడా దొరకదు ఎక్కడ. హైటెక్ సిటీ, హైటీ సిటీ డిక్లేర్ చేశాడు హైదరాబాద్లో. హైటీ సిటీ డిక్లేర్ చేయకముందు తన సామాజిక వర్గం చేత పొలాలు కొనిచ్చాడు, ఎకరం 100,000 రూపాయలు కొన్నారు, ఈరోజు గజం 100,000 రూపాయలు అమ్ముతున్నారు. ఈ రోజుకి 1,000 ఎకరాలు ఉన్నాయి కమ్మాస్కి హైటెక్ సిటీ ఏరియాలో, ఆ రోజు కొన్న పొలాలు అవన్నీ 8,00,000 కోట్ల వాళ్ళవి. అతను చేసే కరప్షన్ ఆ లెవెల్లో ఉంటుంది. అంతే తప్ప ఈ చిలకొట్టుడు 50-10 కోట్లు 20 కోట్లు ఒక లాయర్లు ఖర్చు పెట్టుంటారండి 100 కోట్లు ఈ నెల రోజుల్లో వాళ్ళు. అతను కరప్షన్ చాలా స్మూత్గా ఉంటుంది, ఎవరికి దొరకదు, దొరకడు ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి పచ్చిగా ఇక ఓపెన్ గా కరప్షన్ చేస్తున్నాడు తప్ప అతను అంత తేలిక దొరికే మనిషి కాదు. కరప్షన్ ఉండే ఉంటుంది, కరప్షన్ లేకుండా ఉండదు. కానీ ఆ కేసును ఫైల్ చేసే టైం ఇది కాదు. నువ్వు ప్రభుత్వం ఏర్పడ్డప్పుడే, నీలో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే ప్రభుత్వం ఏర్పడ్డప్పుడే చేసుకోవాలి. నువ్వు నిజాయితీగా ఉండేవాడు అయితే, ఇద్దరికీ నిజాయితీ లేదు, ఇద్దరు తోడు దొంగలే కదా. నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయి, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తా. ఈ రెండు కులాల యొక్క విధానం అది. ఇప్పుడు ఇరు పార్టీలు పొత్తు ప్రకటించిన తర్వాత ఈ ఇప్పుడు అతిపెద్ద కీలకంగా వినబడుతున్న మాట, ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మొన్న జరిగిన సభలో ఇదే ప్రస్తావించారు, ఈ కాపులు ఎవరైతే ఉన్నారో నా కాపు సోదరులు కూడా మీరు ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారిని నమ్మకండి అన్నట్టు ఆయన చెప్పారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఏంటంటే, కాపులు ఇప్పుడు ఎటువైపు ఉంటారు? ఇప్పుడు జనసేన, మొన్నటి వరకు జనసేన వైపు ఉన్న కాపులు ఇప్పుడు టీడీపీ పార్టీతో పొత్తు ప్రకటించిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటారా?
లేకపోతే మళ్ళీ వైసీపీ వైపు ఏమన్నా చూసే అవకాశం ఉందంట. అసలు కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారని ఎవరు చెప్పారండి? కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ గారితో 2014-19లో మంచి రిజల్ట్ వస్తుందిగా పవన్ కళ్యాణ్ గారికి. రాష్ట్రంలో నిజంగా కులపిచ్చి లేని కులం ఏదైనా ఉందంటే కాపు కులమేనండి. తమ్ముడు తనోడైనా ధర్మం తప్పరు. అతిపెద్ద జాతి ఎవరెవరు కంట్రోల్ చేసేది ఉండదు. ఎవరి దారిలో ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతుంటారు. ఇక్కడ ఒక పెద్ద భారీ పెద్ద కులం వ్యవస్థ ఉండడం, అందరూ కంట్రోల్లో ఉండడం, కమ్మారెడ్డి సామాజిక వర్గం లాగా. రెడ్డి సామాజిక వర్గం అనేవాడు వాడు ప్రాణం పోయినా జగన్మోహన్ రెడ్డి కాదని ఇంకోటి కోటేయుడు. కమ్మ సామాజిక వర్గం వారు గొంతుకు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు కాదని ఇంకోటి చేయడు. కాపులు అట్లా ఉండరండి, అన్ని పార్టీలో ఉంటారు, అందరితో సమానంగా ఉంటారు. ఆరో ప్రజారాజ్య పార్టీలు కూడా కాపులు మొత్తం వన్ సైడ్ పనిచేయలేదే. కాపులు బలమైన లీడర్లు అందరూ రాజశేఖర రెడ్డితో నిలబడ్డారు ఆ రోజున అందరూ కూడా. కాపులకి ఎప్పుడూ కులపిచ్చి లేదండి. కాకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓ మంచి వ్యక్తి, బయటకు వచ్చి కష్టపడుతున్నాడు, ఇతరికి మనం సపోర్ట్ చేయాలా మనందరం కూడా. మనల్ని కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమంటున్నాడు, బీసీఎస్సీ కులాన్ని కలుపుకొని రాజ్యాధికారమే ముందు రమ్మంటున్నాడు. చిరంజీవి గారు కూడా ఆరో సామాజిక న్యాయం అనే పేరుతో బీసీఎస్సీ కులాన్ని బాగా ఆదరించాడు. ఆయన 110 స్థానాలు ఇచ్చాడు బీసీలకి. కాబట్టి రాష్ట్రంలో అధికారం మారాలా, ఈ రెండు కులాలు కాకుండా మిగతా వరకు అధికారం అందాలా, ఈ విషయంలో అతిపెద్ద జాతిగా ఉన్న మనమే బాధ్యత తీసుకోవాలని కాపుల్లో ఆలోచన వచ్చిందని. అది వచ్చింది 2019 నుంచి ఇప్పుడు దాకా. వీళ్ళన్న ప్రజారాజ్య పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు, ఈయన ఏం చేస్తాడని ఒక ఇన్సెక్యూరిటీ భయం ఉంది. కానీ ఇతను ఓడిపోయిన ప్రజల్లో నిలబడి ఎప్పుడైతే నిజాయితీగా పనిచేయడం, రైతు కూలీలు డబ్బులు ఇవ్వటం, తను కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచడం చేస్తాడు కాపులంలో. కాపులే కాదు, యువత బీసీఎస్సీ కులాల్లో, యువత చాలా కులాల్లో మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఒకసారి పవన్ కళ్యాణ్ చూద్దామనే భావనలు అందరూ ఉన్నారు. దాన్ని ఆ అతిపెద్ద జాతి ఓట్ బ్యాంక్ అయిన కాపు ఓట్ బ్యాంకే మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది. ఎందుకు? వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసింది ఏంటి, మాకు ఓటేయండి కాదు, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటు, కాపు గ్రామాలకు వెళ్ళి మీరు పవన్ కళ్యాణ్ ఓటేస్తే చంద్రబాబు నాయుడు చేసినట్టే. ఇది వాళ్ళు చేసిన ప్రచారం. ఎక్కడ చంద్రబాబు నాయుడికి వెళ్తుందో ఈ ఓటు అనే ఉద్దేశంతో కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అది అదే ఫార్ములా, అలాగే మళ్ళీ కాపుని మళ్ళీ చీట్ చేసి మ్యానిపులేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. మేము మిమ్మల్ని ఆ రోజు అమ్మేశాడు మీ కులాన్ని, మళ్ళీ అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడికి. పవన్ కళ్యాణ్ అనేవాడిని డబ్బుతో కొనగలిగిన వాడు భూమి దేవుడు లేడండి. అతను డబ్బు ప్రియారిటీ ఇచ్చే మనిషి కాదు, విలువలకి ప్రియారిటీ ఇచ్చేవాడు. చూసాం మేము అతన్ని. అతను డబ్బులు ప్రియారిటీ ఇచ్చేవాడైతే యాడ్లు చేసుకుంటాడు, కోట్ల రూపాయలు వస్తాయి యాడ్స్. అతనికి మహేష్ బాబు చేయట్లేదా, ప్రభాస్ చేయట్లేదా, చిరంజీవి చేయట్లేదా, అందరూ డబ్బే కావాలనుకుంటే చేసుకో. ఈ వాడెవడు చేయజాజి అడుక్కునేది ఏంటండి, వాడెవడినో పోయి డబ్బులు అడుక్కునేది ఏంటండి? సంవత్సరానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ అండి ఆంధ్రప్రదేశ్ అంటే, 5 ఏళ్ళకి 10 లక్షల కోట్ల బడ్జెట్ ప్యాకేజ్ ఇస్తారంటున్నారు కదా, అప్పుడు ఎంత డబ్బు ఇస్తారు పవన్ కళ్యాణ్కి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు? ఎంత ఇస్తే సరిపోద్ది? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తప్పుడోడు కాదు, ఈ ప్యాకేజీని మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు. 2014లో గెలిచిన తర్వాత టీడీపీ గెలిచిందని అనట్లేదు రా ఎవరు, పవన్ కళ్యాణ్ వల్ల గెలిచింది అంటున్నారు రా. ఇదేంద్రా మనకి కర్మ, మనకి ఊరికినే చేశాడేంద్రా, డబ్బు తీసుకొని చేశాడని చెప్పండి రా. అందరికీ ప్యాకేజ్ ఇచ్చారు 200 కోట్లు 300 కోట్లు ఇచ్చారని చెప్పండి రా అని తన క్యాడర్ చేత ప్రచారం చేయించిందే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు 200 కోట్లు 300 కోట్లు ఇచ్చామని చెప్పండి చెప్పింది అతనే. దాన్ని ప్యాకేజ్ స్టార్గా జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకున్నారు. వాస్తవానికి జగన్ మొదలు పెట్టింది మా మాట కాదు. ఓకే, వాళ్ళు అవసరాన్ని వాడుకుని వదిలేస్తారు కదండి, టీడీపీ వాళ్ళకి అలవాటే కదా. చాలా చాలా బ్రష్ పట్టించారు పవన్ కళ్యాణ్ని. అతను అధికారం కోరుకోకుండా మోడీ గారు అడిగారు సహాయం చేయమని చెప్పారని చేస్తే అతను ఎంత ఆగమలర చేయాలో చేశారు, కరప్షన్ పాల్పడ్డారు, అందువల్ల అతను ఎదురు తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి మా చెప్పిన మాటలు లేని జనం ఓట్లేదండి జగన్మోహన్ రెడ్డికి. మంగళగిరి దగ్గర యూనివర్సిటీ దగ్గర పవన్ కళ్యాణ్ పెట్టిన మీటింగ్, నేను తెలుగుదేశం పార్టీని బీజేపీ అందరం కలిసి గెలిపించింది, మంచి పరిపాలన అందించమని, ఈ లోకేష్ అనే వాడు ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి చోట కరప్షన్ అయిపోతుందని చెప్పని బహిరంగ సభ పెట్టి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు రాత్రి 200 పార్టీలు చేస్తున్నారు, ఈ లేకపోతే టీడీపీ ఓడిపోతుంది, మనం గెలవబోతున్నామని చెప్పని. జగన్ చెప్పిన మాటలు వినలా, పవన్ కళ్యాణ్ చెప్పింది అంటే వల్ల టీడీపీ కొలాప్స్ అవడం మొదలు పెట్టింది ఆ రోజున. ఓట్లు చీల్చడం వల్ల, ఓట్లు చీల్చడమే కాదు, టీడీపీ కరప్షన్ బాధపడుతుందని పవన్ కళ్యాణ్ అన్న తర్వాత జనం నమ్మడం మొదలు పెట్టారు. జగన్ చెప్తే నమ్మలా, పవన్ కళ్యాణ్ చెప్తే నమ్మారు జనం. అది మంగళగిరి దగ్గర బహిరంగ సభ పెట్టాడు అతను, పెద్ద సభ పెట్టాడు అతను. వాడు తమ్ముడు పోయాడంటే ఎట్లాగండి, అది కరెక్ట్ కాదు. అతను అలా ఒకరికి లొంగే మనిషి కాదు. కాపులు ఓట్ బ్యాంక్ని చీల్చడం కోసం, స్ప్లిట్ చేయడం కోసం, ఒక 5% స్ప్లిట్ అవుతే తనకు అవకాశాలు ఉంటాయి కాబట్టి డబ్బుతో కొంటాడు చాలామందిని. ఇలాంటి ఎమోషనల్ కాపు కులం, ఎమోషనల్ కులం, ఆవేశపూరితమైన కులం, ఏదైనా అబద్ధాలు చెప్తే నమ్ముద్దు తొందరగా. వీళ్ళని నమ్మించి తన వైపు డైవర్ట్ చేసుకోవడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానికే మేము చెప్పాం పవన్ కళ్యాణ్ గారికి, నేను ఎప్పుడు రాజకీయాల్లో లేను, ప్రత్యక్ష రాజకీయాల్లో
పవన్ కళ్యాణ్ గారు సందర్భంలో కలిసినప్పుడు చెప్పా, రేపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఇదే, మీ కులాన్ని నమ్మేశాడని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. కాపులు అందరం రేపు వద్దరు మాకు ఓటుకి 5000 నుంచి 10000 ఓటు డబ్బులు ఇస్తాడు ఓటుకి. తెలిసిన మనుషులు ఎలా పంపిస్తారు, ఈ ఒక్కసారి ఓటు వేయండి మనకి అని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, బూతుల దగ్గర గొడవలు పెట్టుకుంటారు. మేము వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని కాదని, వాళ్ళ మనుషులు ఇంటికి వచ్చి బదిలాడితే దాని కాదని, బూతుల దగ్గర గొడవలు పెట్టుకుంటే దౌర్జన్యాన్ని దాన్ని కాదని, దొంగోట్లు వేస్తే దొంగోట్లకు అడ్డం పడి దాన్ని కాదని, ఇవన్నీ కాదని మేము టీడీపీకి ఓటేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలా, మాకు అవసరమా, ఇదే నీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన మాట. ఓకే, మేము ఎందుకు వేస్తాం, మాకేం అవసరం? ఇప్పుడు దాసరరామ్ అంటే కాపు సంఘంలో ఉన్నాడు కాబట్టి బాధ్యత, పేద కులాలకు ముఖ్యమంత్రి కావాలని కాబట్టి నేను ఒప్పుకుంటానండి. సగటు పేదోడికి ఏం అవసరం అండి? ఇవన్నీ కూడా మేము వేస్తాం, బీసీఎస్సీ కులాలు కాపులు మేము వేస్తాం. ఎప్పుడు వేస్తాం? ఆ రెండు కులాలు కాదని నువ్వో ఎవడో ఒకడు పేద కులపోడు ముఖ్యమంత్రిగా పవర్ షేరింగ్లో మీరు కనపడితే వేస్తాం, అంతే తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం మాకేం పని? మాకు ఇదే పని, వేరే పని లేదా? మాకేమన్నా ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు కాపుల్లో? అన్ని పార్టీలు కలుపుకుంటే 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేది ఏంది? మాకు అన్ని పార్టీలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కాపులు. మేము కోరుకుంటుంది అట్టడుగు పేద వర్గాలు రాజ్యాధికారం, మేము కాపులను కోరుకుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం కూడా, ఇప్పుడు ఆయన నేను ముఖ్యమంత్రి అవుతానని అంత కాన్ఫిడెంట్ అయితే చెప్పట్లేదు. మళ్ళీ ఇప్పుడు చాలా మంది భావిస్తుంది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు అన్నది ఇప్పుడు భావిస్తున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి జనాలు మళ్ళీ జనాలు కావచ్చు కాపులు కావచ్చు మళ్ళీ పవన్ కళ్యాణ్ కోటేస్తారా అన్నది ఇక్కడ ప్రశ్న. లేదండి, మళ్ళీ పవర్ షేరింగ్ లేకుండా ఏదో ఎమ్మెల్యేలు ఇస్తారు మంత్రి పదవులు ఇస్తారు అని చెప్పారంటే కాపు సామాజిక వర్గం కానీ మిగతా యువత ఓట్లు పూర్తి సేవ పూర్తి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వండి టీడీపీ జనసేనకి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీఎం రేసులో కనపడితేనే, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణే కాదు పేద కులాల నుంచి ఎవరైనా పర్వాలా, వీళ్ళిద్దరిని కాదని బీసీఎస్సీలకి ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు వద్దు, చంద్రబాబు నాయుడు గారు వద్దు, బీసీఎస్సీ లీడర్కి ఇవ్వండి ముఖ్యమంత్రి పోస్టు. మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒకదాటిపై నిలబడతారు. ఓటుకి 10,000 రూపాయలు ఇచ్చినా కాదని ఓట్లు వేస్తారు. ఎందుకు? కడుపు మండిపోయి ఉన్నారు ఈ రెండు కులాల మీద. మొన్నే కదండి 2019లోనే కదండి చంద్రబాబు నాయుడు ఎదవా కరెక్ట్ కాదని కదా ఓడిచ్చింది. ఇప్పుడే మంచోడు అయిపోతాడా జనాల కథను? ప్రజలకి కొత్త ఫేస్ కావాలా, ప్రజలకి పేద కులాల నుంచి ఒకటి కావాలా. ఆ రోజే బలమైన అన్ని ఓట్ బ్యాంక్స్ ఒక చోట టర్న్ అవ్వగలుగుతాయి. అది మా ధర్మంగా మేము చెప్పాం, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం, ఎవరు అడిగినా చెప్పాం. పవర్ షేరింగ్ అనేది ఉంటేనే పేద కులాల్ని కాపుల్ని మిగతా వాళ్ళని కన్విన్స్ చేసి పూర్తి స్థాయిలో రేపు జగన్మోహన్ రెడ్డి 100 నుంచి 150 కోట్లు పెడుతున్నాడు, మీరు ఎవరు పెట్టలేరు ఆ డబ్బుల్ని, వాటన్నిటినీ కాదని వాళ్ళ దౌర్జన్యాలకు అడ్డం పడి రేపు వైఎస్ఆర్సీపీ దౌర్జన్యాలకు అడ్డం పడగలిగేది కాపులు మేమే. కోస్తా జిల్లాలో టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరు నిలబడతారు? నిలబడమనమండి బూతుల్లో వాళ్ళు ఎవరు నిలబడతారో చూద్దాం. ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ పక్కన తప్పుకుంటాడు, ఎలక్షన్ చేయమన్నా టీడీపీ వాళ్ళు చేస్తారేమో. రేపు అంత భయంకరం, ఇండియాలో ఇంత దుర్మార్గమైన దౌర్జన్యకరమైన ఎలక్షన్ ఇండియాలో ఎక్కడ జరగదండి? ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎలక్షన్ డూ ఆర్ డై జగన్మోహన్ రెడ్డికి. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే సినిమాలు చేసుకుంటాడు, చంద్రబాబు నాయుడు ఓడిపోతే పోయి డ్రగ్స్ తీసుకుంటాడు ముసలోడు అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జైల్లోకి వెళ్ళిపోతాడండి అతని మీద ఉన్న కేసులకి. అతను ఎందుకు వదులుకుంటాడు పవర్ని? ఏమీ లేదు, 2019లో అంత ఫైట్ ఇచ్చినోడు ఈరోజు ఇంత డబ్బు ఉండి అధికారం ఉన్నాడు వదిలిపెడతాడా? దాన్ని కూడా కాదని ప్రజలు ముందుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా రేపు టీడీపీ పార్టీ జనసేన పార్టీ సంబంధించిన పవర్ షేరింగ్ ఉంటుంది అంటేనే పూర్తి స్థాయిలో ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతాము, ఓట్లు షిఫ్ట్ చేసి టర్న్ చేయగలుగుతాం. ఇప్పుడు పవర్ షేరింగ్ అన్నది టీడీపీ వాళ్ళు కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే అంశమేనా, అలా అది సాధ్యపడుతుందా పవర్ షేరింగ్ అన్నది? వాళ్ళు ఎన్టీ రామారావు గారి పుణ్యమా అని 2% ఉన్న కులం పవర్లోకి వచ్చిందండి. 40 ఏళ్ళు పవర్ ఎంజాయ్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో, లక్షల కోట్లు సంపాదించుకున్నారు. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండేది కృష్ణా గుంటూరు జిల్లా అండి ప్రధానంగా, మిగతా చోట్ల ఎక్కడున్నా కూడా వాళ్ళు సెటిలర్స్గా ఉన్నారు. ఎన్టీ రామారావు గారి పుణ్యమా అని వాళ్ళు పవర్లోకి వచ్చారు. ఆ రోజు కులాలు లేవు, కులపిచ్చిలు లేవు ఎవరికి కూడా. ఉమ్మడి రాష్ట్రంలో 40 ఏళ్ళు అధికారం అనుభవించారు, 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఆ సామాజిక వర్గం ఎక్కడ కూడా జనాభా పరంగా బలం లేదు కాబట్టి తెలంగాణ డివైడ్ అయిపోయిందో, ఈరోజు తెలంగాణలో 0 అయిపోయారు వాళ్ళు. వెనకాల బ్యాక్ బోన్ ఉండాలి కదా, ఎవరో ఒకరు బ్యాక్ బోన్స్ కొన్ని ఉండాలి, లేదు వాళ్ళ బ్యాక్ బోన్ లేదు వాళ్ళకి. లేకపోవటం వల్లనే కేసీఆర్ దాన్ని 0 చేయగలిగాడు తెలంగాణలో. వాళ్ళు కొద్దో గొప్ప బతుకుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ ఆంధ్రప్రదేశ్లో రేపు ఎలక్షన్లో వాళ్ళు మళ్ళీ గెలుస్తేనే ఆ కమ్యూనిటీ మళ్ళీ రాజకీయం చేయగలుగుద్ది, తెలుగుదేశం పార్టీ అనేది మనుగడ సాగిస్తుంది. వాళ్ళకి గెలుపే ముఖ్యం, మాకు గెలుపు కావాలా, ఎట్టి పరిస్థితులు మేము పవర్లోకి రావాలంటే వాళ్ళు త్యాగం చెయ్యాలా? 2014లో పవన్ కళ్యాణ్కి ఏం అవసరం మీకు త్యాగం చేయడానికి? పవన్ కళ్యాణ్ ఓటింగ్ ఎంత అని అన్నారు, నిజమే పవన్ కళ్యాణ్ ఓటింగ్ లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓటింగ్ మినిమం 15-18% ఉంది,
ప్రజారాజ్యం ఓటింగ్ ఆయన రివోక్ చేసుకోగలిగారు. ఆయన కష్టపడి ప్రజల్లో తిరిగి అది కూడా లేదనుకుందాం. 2019లో 6% 7% వచ్చింది ఆయన ఓటింగు, బీజేపీకి 2% 3%. మరి 2014 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి కన్నా టీడీపీ పార్టీ డిఫరెన్స్ ఎంత? 1%. అంటే పవన్ కళ్యాణ్ 7%, బీజేపీ 3% ఉంటే 10%. అంటే వాళ్ళిద్దరు 10% నీకు కలిస్తే నువ్వు 1%తో గెలిచావు, వాళ్ళు కలవకపోతే అప్పుడే ఓడిపోయి ఉండేవారు. ఆ రోజే 10% డెఫిసిట్తో ఓడిపోయేవాడు చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళకేం అవసరం? నిన్ను గెలిపించి నీకేం పాలేరులా? నీకేం బాకీయా? బానిసలా నీకెంత? నీకేం ఉడికిం చేయటానికి వాళ్ళందరూ బీజేపీ పవన్ కళ్యాణ్ 2014లో? మరి వాళ్ళిద్దరు కాదనుకున్నావు. 2019లో ఏమైంది? వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళారు, ఆ 10% ఓట్లు పక్కకి వెళ్ళి మన 2019లో డిఫరెన్స్ ఎంత జగన్మోహన్ రెడ్డి కన్నా టీడీపీకి? 10% ఓట్లు. 10% ఓట్లు డిఫరెన్స్, 9 to 10% డిఫరెన్స్ వైసీపీకి టీడీపీ మధ్య. ఎవరిదా ఓటింగ్? జనసేన. ఆబ్వియస్లీ జనసేన అండ్ బీజేపీది. అంతేనా? అంటే కంటి ముందు కనపడుతుంది. అలాంటి జనసేన ఈరోజు 15% పైన ఓటింగ్ లో ఉంది. మీరు బలహీనం అయ్యారు, మీరిద్దరు బలహీనం అయ్యారు. ప్రజా వ్యతిరేకత వచ్చింది వైసీపీ మీద కూడా. పవన్ కళ్యాణ్ ఓటింగ్ పెరిగింది 15 to 18 పెరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్తున్న రిపోర్ట్ అండి, బయట సర్వే కాదు. నేను చెప్తుంది ఇంటెలిజెన్స్ లో మా మనుషులు ఉంటారు కదా. ఈ రోజు ప్రజారాజ్యం ఓటింగ్ వచ్చిందండి పవన్ కళ్యాణ్ గారికి, ఆయన ఎలా కాపాడుకుంటాడో అన్నారు వాళ్ళు. అంటే మరి ఈ రోజు 15-18% ఓట్లు తీసుకొచ్చి మీరు ఇచ్చే ముష్టి 20 MLA 5 MLA 30 MLA కోసం వచ్చాక ఇయ్యాలి మీకు? అంటే పనోళ్ళమా? మీకేందా? నీ రెండు కులాలకి ఏమన్నా బానిసలమా? పాలేరులో మేమంతా ఉడిగిం చేయడానికి మీ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పంటే మీరు సాగం చేయాలా? స్వార్థానికి వాడుకుని వదిలేద్దామని చూస్తే ఇంకొకసారి ఓడిపోయారు అనుకోండి, ఇక టీడీపీ ఉండదు కాదు సార్. ఈ స్టాండ్ మీద పవన్ కళ్యాణ్ గారు స్టిల్ స్టిక్ అయి ఉన్నారా? అంటే రాజ్యాధికారం లేదండి. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు థ్రెట్ గా ఫీల్ అవుతుంది పవన్ కళ్యాణ్ని, పవన్ కళ్యాణ్ థ్రెట్ గా ఫీల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డిని. ఇతనేమో వ్యక్తిగత దాడులు చేస్తున్నాడు ఈయన మీద, సినిమాల ఇండస్ట్రీని అన్నిటి ఇబ్బంది పెడుతున్నాడు. ఇతను నమ్మి కక్ష కట్టి ఇబ్బంది పెడతాడని ఇతను అతని మీద వ్యక్తిగతమైన కక్ష చూపిస్తారు. వీళ్ళిద్దరు వ్యక్తిగత కక్షల్లో మూడోళ్ళు అద్దె పొందుతున్నారు. జగన్మోహన్ తనకేమొచ్చిందో చూసుకోవటం, జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడమే ప్రధాన లక్ష్యం అయిపోయింది. దాన్ని టీడీపీ ఎన్కాష్ చేసుకుంటుంది. ఇప్పుడు వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు పిలిచి చెప్పింది ఏంటి? ఇదే, చచ్చిపోయి పడిపోతున్న టీడీపీని నీకేం అవసరం? మోస్తున్నావు, నీ ఎలక్షన్ నువ్వు చేసుకో. 20-30 MLA వరకు నేనేం కావాలి మోరల్ సపోర్ట్ నేను ఇస్తాను, నీ జోలికి రాకుండా. ఎవరు కూడా అమిత్ షా గారు చెప్తున్నారు 10-15 MLA తెచ్చుకో, పవర్ షేరింగ్ లో నేను సీఎం చేస్తాను. నేను నువ్వెందుకు వాళ్ళ వెనకాల పడిపోతున్నావు అనవసరంగా? నీ రాజకీయం నువ్వు చేసుకోయా, నువ్వు సీఎం అవడానికి ట్రై అయ్యాయా అని చెప్పారు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డిని దించాలా, రాష్ట్రం పాడైపోతుంది. రాష్ట్రం పాడైపోతున్న సంగతి మిగతా వాళ్ళు తెలియదా? బీజేపీ తెలియదా? టీడీపీ తెలియదా? ఈయన ఒక్కడికే పట్టిందా? అది వ్యక్తిగత కక్షగా మారింది వీళ్ళిద్దరి మధ్య. దాన్ని మూడు రోజులు ఎన్కాష్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు దుమారం అవుతున్న ఒకే ఒక మాట మొన్న జగన్ గారు మొన్న ఇది సామర్లకోట సభలో చెప్పింది, పిల్లల గురించి చాలా దారుణమైన కామెంట్స్ అనేది చేశారు జగన్ గారు. అంటే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఆ స్థాయి కామెంట్స్ చేశారు ఆయన. ఈ ఇలాంటి వ్యక్తిగత కామెంట్స్ని ఏ రకంగా చూడవచ్చు? ఇప్పుడు వైసీపీ నాయకులేమో ఇలాంటి కామెంట్స్ అన్నది వాళ్ళు ఒక అడ్వాంటేజ్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి ఇలా మాట్లాడితే ఆయన కొంచెం డిసప్పాయింట్ అయిపోయి కొంచెం రాజకీయంగా ఏమన్నా బ్యాక్ స్టెప్ వేసే అవకాశం ఉందా అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతుంది. దీన్ని ఏ రకంగా చూడవచ్చు? మొదటి నుంచి అతను అదే కదా, రెండు పార్టీలు టార్గెట్ చేస్తుంది ఇతన్ని. చిరంజీవిని ఆరో రంగా గారు, వంగవీటి మోహన్ రంగా గారు ఒక బలమైన నాయకత్వం వస్తే జైల్లో ఉండి పిలిపిస్తే 10 లక్షల మంది వచ్చారు. ఇంత బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చినాడు, ఆరో ఎన్టీ రామారావు మీద ఫైట్ చేసింది అతనే ఆ ప్రభుత్వం మీద. రెడ్లు ఎవరు లేరు, గెలవలా, రెడ్లు ఓడిపోయారు చాలామంది. ఇతను అంటూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇతను సీఎం చేస్తుందనే అతను అడ్డు దొరికిచ్చారు. టీడీపీ పాత్రలో టీడీపీ వాళ్ళు ముందు ఉన్నారు, వెనకాల రెడ్లు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. రెడ్లు అంటే రెడ్లు అని కాదు, కాంగ్రెస్ జలగం వెంకటరావు, సిరీస్ రాజు వీళ్ళందరూ ఉన్నారు ఇన్వాల్వ్డ్ దాంట్లో. ఆ రోజున చిరంజీవి గారు పార్టీ అంతే, ఇద్దరు కలిసే కొట్టారు దెబ్బ. ఈ పార్టీ 18% ఓట్లు వచ్చిన పార్టీ అంటూ మార్కెట్లో ఉంటే ఎవరో ఒకరు వాళ్ళతో కలుపుకుంది గవర్నమెంట్ ఫామ్ చేయలేము, ఖచ్చితంగా ప్రజారాజ్యం కలుపుకోవాల్సిందే. అసలు ఆ ప్లాట్ఫామ్ని తీసేస్తే మళ్ళీ అన్ని కులాలు మన దగ్గర పడి ఉంటాయి కదా అని అతను పిరిగి కొంచెం పిరిగి అతను అన్నిటి భయపడతాడు. అంత అతను ప్రతిరోజు ఇంటిపోయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అతన్ని ఒక భయభ్రాంతులు గురి చేసి పార్టీ లేకుండా చేశారు.
కాంగ్రెస్ మ్యాచ్ చేయించి ఇతను కూడా అలాగే చేద్దామని మొదటి నుంచి కూడా వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. వ్యక్తిగత దాడి చేయకపోతే ఏమని అతని దగ్గర అతను ఎవరో దోచుకున్నాడా, అవినీతి చేశాడా, ఒక దగ్గర డబ్బులు సంపాదించుకున్నాడా, అతని మీద వేరే చెప్పడానికి ఏం లేవు కదా. ఇక అతని మీద మిగిలింది ఏందయ్యానంటే సినిమా ఇండస్ట్రీలో పూనం గౌరవంతో తిరిగాడు, పెళ్లిళ్ళు చేస్తున్నాడు, ఇవే కదా మాట్లాడగలిగింది. రాజకీయ నాయకులకి సొంత జీవితాలు అంటూ ఏమి ఉండవండి. మొత్తం పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ కూడా ఎంతో సిస్టమేటిక్గా ఉండాలని నేను కాదన్నాను. మరి వాజ్పేయి గారు మీరు బ్రహ్మచారిగా ఉండి దేశానికి సేవ చేశారంటే వాజ్పేయి గారు పార్లమెంట్ డైరెక్ట్ చెప్పారు, ఐఎమ్ అన్మ్యారీడ్ అన్నాడు. బ్రహ్మచారికి అన్మ్యారీడ్ చాలా డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. అర్థమైందండి, అంటే ఓపెన్ గా ఒప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. అర్థమైందా? కానీ ఈ ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడున్న రాజకీయ నాయకులు గానీ సినిమా యాక్టర్లు గానీ పేరుకే ఒకతే పెళ్ళం. ఎంతమంది ఆడవాళ్ళు తిరుగుతారండి వీళ్ళు? ఏ బయట సమాజంలో ఉన్న వాళ్ళు మాకు తెలీదా ఎవరెవరు ఎట్లా తిరుగుతారని? తిరుగుబోతు కానీ ఎవడెవడున్నాడు ఇక్కడ? పేరుకి ఒక పెళ్ళం, పేరుకి ఒక భార్య. పవన్ కళ్యాణ్ ఆ పనులు చేయట్లేదే, పవన్ కళ్యాణ్ ఊళ్ళో ఆడవాళ్ళతో తిరగట్లా. అతను పెళ్లి చేస్తున్నాడు సిస్టమేటిక్ గా. కుదరకపోతే భార్యకి ఆ అమ్మాయి కుదరలేదు అనుకుంటే ఆమె ఏమడిగిందో ఇచ్చి నా ఇచ్చి గౌరవంగా డైవర్స్ తీసుకొని అతనికి లైఫ్ లో ఇంకో తోడు ఉండాలి కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అది ఇండియన్ భారతదేశ రాజ్యాంగం ప్రభుత్వం పెట్టిన వ్యవస్థల్లో పడే చేసుకుంటున్నాడు అతను. వీళ్ళందరూ గుండెమి చేసుకొని చెప్పానండి, కాణిపాకం గుడికెళ్ళి నా భార్య తప్ప వేరే స్త్రీతో నాకు ఏ సంబంధం లేదని చెప్పారు, ప్రమాణం చేయమనండి. ఒక రాజకీయ నాయకుడు ఎవడన్న భూమి మీద ఉన్న రాజకీయ నాయకుడు ఎవడన్న వెళ్ళి ఇలాంటివన్నీ మాట్లాడితే ఎట్లా ఉంటాయి అంటే నవ్వుకు, సమాజం నవ్వుకుంటుంది. నాకు ఒక సీనియర్ పొలిటీషియన్ మాట చెప్పాడు నాతో, రాజకీయాల్లోకి వచ్చి విరువుల గురించి మాట్లాడతావు ఏంటి రామో, నువ్వు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి పతివ్రత ధర్మాల గురించి మాట్లాడినట్టు ఉంటుంది నువ్వు అని. ఇది ఇక్కడ ఎవడూ పతితు కాదండి. అతను రాజ్యాంగం లోపడి సిస్టమేటిక్గా తన భార్య కుదరకపోతే ఇంకో డైవర్స్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దాన్ని అడిగే క్వశ్చన్ చేసే అధికారం వీళ్ళు ఎవరికి లేదు. అతను బయటే ఉన్న ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టాడు, డైరెక్టర్ని ఇబ్బంది పెట్టాడు, దోచుకున్నాడు, డబ్బులు దోచుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి సహాయం చేసి, పార్టీ ప్రభుత్వం ఏర్పడటానికి సహాయం చేసి వాళ్ళ దగ్గర పోస్టులు తీసుకున్నాడు, వేల కోట్లు సంపాదించుకున్నాడు, లేకపోతే దొంగ వ్యాపారాలు చేశాడు, బ్యాంకులు లూటీ చేశాడని చెప్పారంటే చెప్పండి. అలాంటివి చెప్తే ప్రజలు నమ్ముతారు. కానీ అరిగిపోయిన క్యాషిట్ లాగా రోజు అదే. మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలంటే గోదావరి జిల్లాలోనే పెడతాడు మీటింగ్ తీసుకెళ్లి, ఒకరోజు పెట్టాపురంలో పెడతాడు. అబ్జర్వ్ చేయండి మీరు కావాలంటే. జగన్మోహన్ రెడ్డి కాపుల మీద అతని దృష్టి ఎంతలో ఉందో చూడండి. కాపులు ఓట్ బ్యాంకు లాక్కోవాలని ఎంత పట్టుదలగా ఉన్నాడో చూడండి. ఒకసారి పెట్టాపురంలో మీటింగ్ పెట్టి మాట్లాడాడు, మన సామర్లకోటలో పెట్టి మాట్లాడాడు, గోదావరి జిల్లాకి వెళ్ళి పెడతాడు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలంటే. అంటే ఆ జిల్లాలోనే కాపులు ఓట్ బ్యాంకు టర్న్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్కి అని చెప్పి. ఇది ప్రజలు ఆలోచించుకుంటున్నారు. అతని మీద ప్రజలకు నమ్మకం ఉంది. నిజాయితీపరుడు, తన ఇంట్లో డబ్బులు తెచ్చి ఖర్చు పెడుతున్నాడు సమాజం కోసం. ఇతనికి ఖచ్చితంగా ఒకసారి అవకాశం ఇద్దాం అని ప్రజల్లో ఉంది. దాన్ని మరి టీడీపీ అని జనసేన ఏ విధంగా వ్యూహాత్మకంగా నడుపుకుంటారన్నది వాళ్ళు వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేయాలా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఏదన్నా సరే ఓడిపోయినా పర్వాలేదు అనుకునేటట్టు అయితేనేమో పవర్ షేరింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తి పరిస్థితులు గెలవాలా, వాళ్ళిద్దరు పొత్తు సక్సెస్ అయి బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కనీసం పవన్ కళ్యాణ్ భుజం మీద చెయ్యేసి 2019లో 2014లో ఏం ఆశించుకోవడం మా సహాయం చేశాడు ఇతను. ఈ రోజు ఏదున్నా కూడా మీ ఇద్దరు కలిసే చేసుకుంటాం అనే మాట అన్న భుజం మీ చేసి అనాల. అనకపోతే మాత్రం ప్రజలు వన్ సైడెడ్ గా వచ్చి నిలబడి చేస్తారని నమ్మకం. సో ఇది సార్తో రాజకీయ మాటలు. నమస్కారం సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.